హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఈ ఆర్సీ ప్లేన్ మనకి కొంచెం తక్కువ రేట్లో వస్తుందన్నమాట ప్రోమో ఆఫర్లో. సో దానికోసం అని చెప్పేసి ఈ ప్లేన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో ఈ ప్లేన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో మీకు ఇష్టమైతే కనుక ఈ ప్లేన్ మీరు కొనుక్కోవచ్చు. ఓకే, సో ఈ ప్లేన్ పేరు వచ్చేసి స్కై సర్ఫర్ వర్షన్ 4 అని అంటారు. సో మీరు నాది చూసారు కదా కొన్ని వీడియోస్, నేను ఫ్లై చేసిన వీడియోస్. సో ఇదే ప్లేన్ అనమాట. సో ఇది మనకి ఆఫర్లో 3400 రూపీస్కి వస్తుంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4250 రూపీస్. మనకి ప్రోమో ఆఫర్లో మనకి 3400 రూపీస్కే వస్తుంది అనమాట. అంటే మనకి అరౌండ్ 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఈ ప్లేన్ వచ్చేసి మనం rcbazaar.com అనే వెబ్సైట్లో మేము కొనొచ్చు. ఇది చాలా ట్రస్టెడ్ స్టోరు. నేను 2014 నుంచి దీంట్లోనే అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ కొంటా ఉంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 4250, కాకపోతే మనకు ప్రోమోలో 3400గా వస్తుంది. సో దీని స్పెషాలిటీ ఏమనంటే మనకి 3400లో మొత్తం ఈ టోటల్ ప్లేన్ వస్తుంది. అంటే ఎలక్ట్రానిక్స్ తప్పనమాట, అంటే ఎలక్ట్రానిక్స్ మనం సెపరేట్గా తీసుకోవాలి. కాకపోతే దీంట్లో మనకి అన్ని రకాల యాక్సెసరీస్ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్లేన్ మనం నేల మీద ఫ్లై చేయడానికి, అంటే నేల మీద నుంచి ల్యాండింగ్ టేక్ఆఫ్ చేయడానికి దానికి సంబంధించిన వీల్స్తో వస్తుంది. ప్లస్ మనం ఒకవేళ కనుక వాటర్లో కనుక చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఫ్లోట్సు, దానికి సంబంధించిన ల్యాండింగ్ గేర్తో కలిపి వస్తుంది అన్నమాట. ఈ కిట్ మొత్తం అన్ని యాక్సెసరీస్తో కలిపి వస్తుంది. కాకపోతే మనం ఏమేం యాడ్ చేయాలంటే ఓన్లీ సర్వోసు, మోటారు, ఈఎస్సి యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే, సో అదనమాట. సో ఇది 3-in-1 ప్లేన్ లాగా, ఇది మనం నీళ్ళలోని, నేల మీద, గాల్లో మూడు చోట్ల రన్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కిట్. ఓకే, మేడ్ ఇన్ ఇండియా కిట్ అంటే మన ఇండియాలో తయారైంది. జనరల్గా దీనికి వర్షన్ 3, వర్షన్ 2 అని ఉంటాయి. అవి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇంతకుముందు, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని సేల్ చేసేవాళ్ళు. కాకపోతే ఇది ఆర్సీ బజార్ యొక్క ఓన్గా తయారు చేసిందన్నమాట, వాళ్ళు ఓన్ ఫ్యాక్టరీలో ఇండియాలో తయారు చేసింది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ప్రోమో ఆఫర్లో మనకి 3400కి ఇస్తున్నారన్నమాట. అంటే 1000 రూపీస్ తక్కువ అనమాట. ఓకే, 1000 రూపీస్ తక్కువ అది. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ కిందికి వెళ్ళిపోతే మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన, ప్లేన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని 3 ఛానల్ ప్లేన్ కింద కూడా వాడచ్చు, 4 ఛానల్ ప్లేన్ కింద కూడా వాడచ్చు అన్నమాట. రెండు రకాలుగా వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఉంది కదా ఇట్లా, మనం ఓన్లీ ఎలివేటరు, రడ్డరు, థ్రాటిల్ వాడి ఫ్లై చేయొచ్చు. ఇంకా కొంచెం ఏరోబాటిక్స్ అవి చేసుకోవాలనుకుంటే 4 ఛానల్ ప్లేన్ కింద కూడా ఫ్లై చేయొచ్చు అనమాట. దాంట్లో ఏంటి, మనకి ఎయిలరాన్, ఎలివేటర్, రడ్డర్, థ్రాటిల్ అనేది వస్తుంది. సో అదనమాట. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు దాని నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. సో ఇది చాలా బాగుంటుంది బిగినర్స్కి. ఎందుకనంటే దీని వింగ్ స్పాన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు ఫోటోగ్రాఫ్లో చూసారు కదా నేను ఆ ప్లేన్ పట్టుకున్నప్పుడు ఎంత ఉందని చెప్పేసి, దాని వింగ్ స్పాన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో వింగ్ స్పాన్ వచ్చేసి 1500, అంటే 1.5 మీటర్స్ ఉంటుందన్నమాట ఇది దాని వింగ్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమనంటే, మనం ఇది ఫ్లై చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకవేళ లెఫ్ట్కి తిప్పేసి వదిలేసామనుకో, ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో చిన్నపిల్లలు కూడా దీన్ని ఈజీగా ఫ్లై చేయొచ్చు. ఓకే, సో దాని అంతటా అదే అది కరెక్ట్ చేసుకుంటుంది. ఓకే, ఈ ప్లేన్. సో ఇది బిగినర్స్కి అయితే నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వింగ్ స్పాను 1 మీటర్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది బిగినర్స్ చాలా బాగుంటుంది. సో మనం ఏమీ ఇన్పుట్ ఇవ్వలేకపోయినా సరే సింపుల్గా మనం గాల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తే అది అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా ఒక బ్యాటరీ తీసుకుని, ఒక బ్యాటరీతో మనం 1/2 అవర్ పైన ఫ్లై చేయొచ్చు అనమాట ఈ ప్లేన్ని. ఏమీ లేదు, బాగా హైట్కి తీసుకెళ్ళిపోవడం చేయడం, థ్రాటిల్ కట్ చేస్తే అలా గ్లైడ్ అవుతూ ఉంటుంది. సో సెల్ఫ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇది, ఈ ప్లేన్. సో దీంట్లో మనకి అన్నీ వస్తాయి. సో ఇక్కడ మనం ల్యాండింగ్ గేరు వస్తుంది, ఇంకా ఫ్లోట్స్ ఇవన్నీ కలిపి టోటల్గా మనకి కిట్ వస్తుంది అంతే. ఎలక్ట్రానిక్స్ ఏమి ఉండవు. మనం యాడ్ చేయాల్సిందల్లా ఏంటంటే 4 సర్వోలు యాడ్ చేయాలి, 1 మోటారు, 1 ESC. సో అది మన చాయిస్. ఓకే, సో అదనమాట ఈ కిట్. సో మీరు కిందకి వచ్చేస్తే మనకి ఏమేమి కావాలి దీనికి చెప్పేసి, సూటబుల్ మోటార్, ఎలాంటి మోటార్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఇచ్చేసారు. మనకి ఇంకా దీనికి 30 ఆంప్స్ ESC కావాలి, ప్లస్ 4 సర్వోలు. ఓకే, 4 సర్వోలు అంటే మనకి ఒక్కొక్క సర్వో 100 రూపీస్ దొరుకుతుంది, 4 సర్వోలు అంటే 400. మనకి ESC
డిపెండ్ మన బడ్జెట్ని బట్టి కొంచెం హై క్వాలిటీ కావాలంటే హై క్వాలిటీ తీసుకోవచ్చు, లో క్వాలిటీ అంటే లో క్వాలిటీ తీసుకోవచ్చు. సో కాకపోతే మోటార్ కొంచెం మంచి తీసుకుంటే ఫ్యూచర్లో ఏమనంటే మనం ఒకవేళ ఎఫ్పీవీ కెమెరా లేదంటే యాక్షన్ కెమెరా పెట్టినప్పుడు ఎక్స్ట్రా వెయిట్ పెట్టినప్పుడు దాన్ని పుల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, కాబట్టి కొంచెం మంచి మోటార్ని దీనికి అటాచ్ చేస్తే మంచిది. ఓకే, సో దానివల్ల మనం ఎక్స్ట్రా వెయిట్ వేసినా కానీ సో ఆ మోటార్ దాన్ని లాగుతుంది అన్నమాట. సో దానికోసం ఓకే. సో ఇక్కడ మీకు దీంతోపాటు ఇక్కడ మనం ఇక్కడ మాన్యువల్ చూసుకోవచ్చు, అంటే దాన్ని ఎలా అసెంబ్లీ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. సో దీని మీద కొన్ని వార్నింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్లేను. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు అది డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఎలాంటి మోటారు ఎలాంటి ఎస్సీ సేమ్ అక్కడ మనం చూసాం కదా, సేమ్ అలాంటిదే ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఇది ఎలా అసెంబుల్ చేయాలి, ఓకే, సో స్టెప్స్ అన్నీ ఉంటాయి. సో దాని ప్రకారం మీరు చేసేసుకుంటే మీకు ఇది రెడీ అయిపోతుంది. సో అన్ని యాక్సెసరీస్ ఉంటాయి, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మనం యాడ్ చేసుకోవాలంతే. ఓకేనా, సో ఇట్లా సో అన్ని స్టెప్స్ ఉంటాయి, మీరు దాని ప్రకారం అసెంబ్లీ చేసుకుని మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కొత్త ప్లేన్ ఏదో బిల్డ్ చేసినట్టుగా. ఓకే, సో అది సో ఇదైతే చాలా మంచి ప్లేను. సో నేనైతే 5 ఇయర్స్ నుంచి వాడుతూ ఉన్నా. ఓకే, మనకి క్రాష్ అయినా కానీ రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, హాట్ వాటర్లో పెడితే దాని షేప్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకా మనం హాట్ గ్లూ అది పెట్టి లేదంటే అరాయిల్ లైట్ పెట్టి అది ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్లేను. సో దానికోసమైనా దీని మీద నేను వీడియో చేస్తూ ఉన్నా. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం కొనొచ్చిది 3400లో. ఓకే, సో అట్లా సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో అదనమాట, ఇంకా మీకు దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి, అది ఎలా ఫ్లై అవుతుంది ఎలా అసెంబుల్ చేయాలని చెప్పేసి. ఓకే, మీరు అక్కడ తీసుకోవచ్చు రైట్. ఓకే, సో ఇది వచ్చేసి 3400. మనకి దీంట్లోని ఇంకొక వెర్షన్ ఉంటుంది, ఇది వచ్చేసి ఏంటంటే స్కై సర్ఫర్ వెర్షన్ 2 విత్ ల్యాండింగ్ గేర్స్ అండ్ ఫ్లోట్స్. ఓకే, సో ఇవన్నీ కలిపి వస్తుంది. ఇంకొక వెర్షన్ ఉంటుంది, అది వచ్చేసి మనకి గ్లైడర్ వెర్షన్ అంటారన్నమాట, అది ఇంకొంచెం తక్కువ దాని మీద ప్రైస్ పోలిస్తే. సి ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి 2990 అండ్ ఆల్మోస్ట్ లైక్ 3000 రూపీస్. ఓకే, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3900, కాకపోతే మనకి ప్రోమోలో 3000కి వస్తుంది. ఓవరాల్గా మీరు అది తీసుకున్న ఇది తీసుకున్న మీకు 1000 రూపీస్ సేవ్ అవుతాయి అన్నమాట. ఏం లేదు, నా సజెషన్ అయితే బెటర్ అదే తీసుకుంటే అయిపోయి, ఇంకా 400 ఎక్స్ట్రా పెడితే మీకు ల్యాండింగ్ గేర్ అయినా వస్తుంది. దీంట్లో మీకు ల్యాండింగ్ గేర్ అవి ఏమి రావు అన్నమాట. ఓకే, సో అది దీంట్లో వచ్చేసి మనకి ల్యాండింగ్ గేర్ అలాంటివి ఏమీ రావు, ఓన్లీ మనకి ఇది కిట్ మాత్రం వస్తుంది అన్నమాట. సో ఓకే, సో ఇది కూడా అంతే, మేడ్ ఇన్ ఇండియానే. సో మీకు కావాలంటే ఇది తీసుకోవచ్చు, లేదనంటే ఇది తీసుకోవచ్చు. నా సజెషన్ బెటర్ ఇది తీసుకుంటే మనకి ఎక్కడైనా వాటర్ ఉందంటే మన వాటర్లో కూడా ఫ్లై చేయడానికి ఉంటుంది, ప్లస్ ల్యాండింగ్ గేర్ అంటే వీల్స్ ఆ రాడ్స్ అన్నీ వస్తాయి. సో అది మనకి ప్లస్ అన్నమాట. ఓకే, సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో కొత్తగా ఎవరైనా హాబీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది మాత్రం చాలా మంచి ప్లేను. సో మీరేం తీసుకోవాల్సిందల్లా ఏంటంటే 4 జరువులు తీసుకోవాలి, 1 ESC తీసుకోవాలి, 1 మోటార్ తీసుకోవాలి, ఇంకా బ్యాటరీ అండ్ రేడియో ట్రాన్స్మిటర్ అది కామన్. మనం ప్లేన్ ఫ్లై చేయాలంటే ఖచ్చితంగా మనకు రిమోట్ కంట్రోల్ అనేది ఉండాలి. సో మీకు రిమోట్ కంట్రోల్ మీది ఏ చాయిస్ అయినా తీసుకోవచ్చు, మీకు తక్కువలో తీసుకోవాలి తక్కువలో, ఎక్కువలో కావాలంటే ఎక్కువ. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి అన్ని యాక్సెసరీస్ ప్లేన్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ అనమాట, అవి మనం యాడ్ చేసుకోవాలి అంతే. ఓకే, సో ఇంకా మనకు తెలిసిందే కదా రిమోట్ కంట్రోల్, లైపో బ్యాటరీలు అన్నీ రీయూజబుల్, మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి మనం అది వేరే సెపరేట్గా ఆల్రెడీ ఉంటే కనుక ప్లస్. సో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ కొనుక్కుంటా ఉంటే మీకు ఈ హాబీలో ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో నేను ఈ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇష్టమైతే కనుక కొనుక్కోండి. ఓకే, సో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, సో వాటిని మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఈరోజుకింతే, సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.